షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త. మధునామ్ పౌడర్ మీ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. సుమారు 18 రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ని రోజు 2 సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది. హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి. అది అమెరికాలోని సౌత్ టంపాబే ప్రాంతం, సముద్రానికి చాలా దగ్గరగా ఉండే సిటీ. సముద్రంతో పాటు చెరువులు కూడా ఎక్కువే. ఆ చెరువులపైనే ఇల్లు ఉంటాయి. ఎంతో ఆహ్లాదంగా ఉండే ప్లేస్ అది. అయితే రాత్రి అయితే ఆ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు ఉండడం లేదు. పిల్లలు వణికిపోతున్నారు. ఉదయమంతా ఎంతో ఆనందంగా గడిపే ప్రజలు రాత్రి రాకూడదని కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే రాత్రి సమయం గడుస్తున్న కొద్దీ ఏవో వింత శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు గోడలు వైబ్రేట్ అవుతూ ఉంటాయి. భూకంపం వచ్చిందనే అనుమానం కలుగుతుంది. ఇంట్లో వస్తువులు కదిలిపోతాయి. ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తాయో అంతుపట్టదు. పిల్లలు ఏడవడం మొదలు పెడతారు. తల్లిదండ్రులకు ఎలా వారిని ఓదార్చాలో తెలియదు. ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కాని పరిస్థితి. ఇలా ఏళ్ళు గడుస్తున్నాయి, అయినా ఈ అంతుచిక్కని శబ్దాల గురించి ఎలాంటి క్లూ దొరకలేదు. ఇదంతా గ్రహాంతరవాసుల పనేనని పుకార్లు వినిపించాయి. అటు సముద్రంలో ఎవరో దొంగలు కావాలని ఇలా శబ్దాలు చేసి భయపడుతున్నారని మరికొందరి వాదన. ఇలా అనేక సిద్ధాంతాలు తెరపై వచ్చాయి. దీంతో సైంటిస్టులు నిపుణులు రంగంలోకి దిగారు. శబ్దం నీటి అడుగు భాగం నుంచి వస్తుందని ప్రాథమికంగా గుర్తించారు. నీటి అడుగున ఉన్న రహస్య సైనిక స్థావరం నుంచే ఈ శబ్దాలు వస్తున్నాయని ముందు అనుమానం పెరిగింది. అయితే అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి సారా హీలీ అనే టంపా మహిళ పరిశోధకుల సహాయంతో కొన్ని రీసెర్చ్లు చేసింది. చివరికి ఓ ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నీటి అడుగున ఉన్న చేపలు శృంగారం చేయడం ఈ శబ్దాలకు కారణమని ఓ అంచనాకు వచ్చారు. నల్ల డ్రమ్ ఫిష్లు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. ఆ చేపలు రాత్రిపూట ఎక్కువగా శృంగారంలో పాల్గొంటాయి. చేపలు జతకట్టేటప్పుడు తక్కువ ఫ్రీక్వెన్సీ డ్రమ్మింగ్ శబ్దాలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. నీటి అడుగున శబ్దాలు సాధారణంగా గాల్లోకి ట్రాన్స్ఫర్ అవ్వవు. ఎందుకంటే నీటి డెన్సిటీ సాంద్రత గాలి కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. సైన్స్ ప్రకారం ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటే డెన్సిటీ ఎక్కువ, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే డెన్సిటీ తక్కువ. నల్ల డ్రమ్ చేపలు తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలు చేస్తాయి. అవి చాలా బాగా ప్రయాణిస్తాయి, ఎక్కువ దూరం కూడా వెళ్తాయి. ఈ శబ్దాలు నేల సొరంగాలు లాంటి వివిధ సాంద్రతల గుండా ప్రయాణించి ప్రజల ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి. టంపాలో నల్ల డ్రమ్ ఫిష్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అందుకే దశాబ్ద కాలంగా రాత్రి వేళల్లో ఈ శబ్దాలు పెరిగాయని అంచనా వేశారు సైంటిస్టులు. 2012 నుంచి రాత్రిపూట శబ్దాలపై కంప్లైంట్లు ఎక్కువగా ఉన్నాయి. 2 నెలల పాటు నీటి అడుగున హైడ్రోఫోన్లను పెట్టాలని ప్రాథమికంగా భావించారు. చేపల శృంగారంతో ఈ సౌండ్స్ వస్తున్నాయని తెలిసి నిజంగా జనం అవాక్కవుతున్నారు.